ఏసుక్రీస్తునామమున మీ అందరికీ శుభములు ఈరోజు దేవుని వాక్యములు చదువుకుందాం రెండు సమయలు పదహైదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు అలాగే ముప్పై వచనము రెండు సమయలు పదహారో అధ్యాయము ఐదు నుండి పదమూడు వచనములు అలాగే కీర్తనల భాగం మూడో అధ్యాయము రెండు నుండి ఏడు వచనములు మార్కు సువార్త ఐదో అధ్యాయము ఒకటి నుండి ఇరవై వచన భాగములు యొక్క వివరణ మనము తెలుసుకోబోతున్నాం దాయో దయోచనంగమా చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే రాజైన దావీదు తన సొంత కుమారుడైన అప్షలోము తనపైకి యుద్ధమునకు వస్తున్నట్లు సమాచారం తెలుసుకొని తను అక్కడి నుండి పారిపోతున్నట్లు మనము చూడగలం అలాగే పదహ పదహారో అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే దావీదుకి వ్యతిరేకంగా ఉన్న సౌలు కుటుంబీకుడైన షిమి దావీదు మీదకి అతని సేవకుల మీదను రాళ్ళు రువ్వుతున్నట్లు అలాగే దావీదు నరహంతకుడని తను దూషిస్తూ శప్పిస్తూ వస్తున్నాడని మనము దేవుని వాక్యంలో మనము చూడగలం ప్రియమైన దైవచనంగమా ఎందుకు దావీదు చేతకాని వాడి వలె పిరికివాడి వలె తన సొంత కుమారుడే తన మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు పారిపోయాడు ఎందుకు తను వ్యతిరేకమైన వ్యక్తులు తనకి వ్యతిరేకంగా దూషిస్తున్నప్పుడు తను మౌనంగా ఉండిపోయాడు అని మనం గమనిస్తే దావీదు చేతకాని వాడేం కాదు పిరికివాడేం కాదు తను గొప్ప యుద్ధవీరుడు ఒకప్పుడు దేవుని సహాయంతో సైన్యములను జయించగలిగాడు ప్రాకారములు దాటగలిగాడు అలాంటి దావీదు తను పిరికివాడి వల్ల పారిపోవడానికి కారణమేమంటే తను బస్తబాతో ఎప్పుడైతే పాపం చేశాడో దేవుని నుండి దేవుని సన్నిధి నుండి దూరమయ్యాడు కాబట్టి శత్రువుకి శత్రువు అయిన అపవాదికి తను చోటిచ్చాడు సో అక్కడ నా తను ప్రవక్త ద్వారా దేవుడు దేవుని ద్వారా సెలవివ్వబడింది తన సొంత ఇంటి వారే తన మీదకి యుద్ధానికి వస్తారని తనకి ఇబ్బందిగా మారుతారని అక్కడ తను దేవుని ద్వారా సెలవుబడిన వాక్ను తనకు తను జీవితంలో తను దేవుని కోపానికి దేవుని ఉగ్రతకు పాలయ్యాడు సో ప్రేమనే దయోచనంగమా కానీ అక్కడ ఉంటున్న వారు తనం తనకిక దేవుని వలన అతనికి రక్షణ ఇంకా ఏమి దొరకదు అని తన గురించి అనుకున్నారు ఎందుకంటే తను పాపం చేసి దేవుని సన్నిధికి దూరం అయ్యారు కనుక తన తనకి ఇంకా దేవుడి యొక్క రక్షణ దొరకదని దేవుని యొక్క సహాయం తనకి దొరకదని అక్కడ ఉంటున్న వారందరూ అనుకొనుచుంటే దావీదు తను పశ్చాత్తాపంతో తలదించుకొని ఆయన సన్నిధిలో కన్నీళ్ళతో ప్రార్థన చేయగలిగాడు ఎప్పుడైతే తను ప్రార్థన చేశాడో తన శత్రువులంతటి పైన తనకి విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టి దుష్టుల పళ్ళు విరగొట్టినట్లు మనం వాక్య భాగంలో మనము చూడగలం సో దైవ జనంగం అలాగే గెరాసేన గెరాసేన ఆ యొక్క ప్రాంతంలో కూడా సేనా సేనా దయము చేత పీడింపబడుచున్న ఆ వ్యక్తిని అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న ఆ వ్యక్తిని కూడా అతనికి కూడా అతను దేవుని యొక్క సహాయం అతనికి దొరకదు అని అక్కడ ఉంటున్న వారు అనుకొని ఉండొచ్చు కానీ దేవుడు ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా బంధింపబడిన స్థితిలో అపవాది చేత పీడింపబడుతూ అలాగే బంధింపబడిన స్థితిలో ఆయన చూ బంధింపబడిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఊరికని ఉండిపోడు దేవుడు ఆయన బిడ్డలు విడుదల పొంది ఆయన బిడ్డలు అపవాది పైన శత్రువు అయిన సాతాను పైన విజయమును పొందాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది సో ప్రియమైన దైవచనాంగమ మనం కూడా అపవాదికి చోటు ఇచ్చేసామేమో ఒకవేళ పాపం చేసి ఆయన సన్నిధికి దూరమై అపవాదికి చోటు ఇచ్చేసి అనేకల అనేకుల ద్వారా దూషించబడుతున్నామేమో అవమానపరచబడుతున్నామేమో అవసరం లేదు దావీది ఎలాగూ వాటిని అన్నిటినీ జయించడానికి ఆయన సన్నిధికి తిరిగి ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగలిగాడు శత్రువు పైన విజయమును పొందుకోగలిగాడు మనం కూడా అలాగూ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా శత్రువు అంతటిపైన మనకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు మనకి విడుదల అనుగ్రహిస్తాడు దేవుణ్ణ మనకి మహిమ కలుగును గాక ఆమెన్